చెన్నూరు సమీపంలో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 180,000 రూపాయల నగదు, ఒక వ్యాను, 3 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతుల్ని ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రామగుండం డబ్ల్యూ స్టేట్లో ఈ రీసెంట్గా ఉన్న గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము. ప్రతి మండలంలో కలెక్టర్ గారి సహకారంతో మా ఇద్దరు కలెక్టర్స్తో సంపాటు అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ, తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక టీంలో ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీం వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి, పేర్లు కూడా మాకు వచ్చినాయి. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు, అది BT3 కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాలని కొత్తగా కలరేసి చేయడం కానీ లేకపోతే ఈ ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నకిలీ తిండికి. సో అవన్నీ మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి CVR ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉంది. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఒక